టీ కల్చర్ యాప్ను ప్రవేశపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు వేములవాడ నృత్య కళాకారుల పక్షాన అభినందనలు తెలియజేశారు. ఈ సెకండ్ కేటగిరీ 134 కళాకారుల కళారూపాల అవసరాల కోసం ఏర్పాటు చేయబడింది. కళాకారులందరూ వారి యొక్క మొబైల్ ద్వారా లేదా మీ సేవ ద్వారా మీ యొక్క పేరు నమోదు చేసుకోగలరని అన్నారు. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎల్లపోచెట్టి, సంస్థ గౌరవ అధ్యక్షులు సోమినేని బాలు, సంస్థ అధ్యక్షులు కనపర్తి హనుమాన్లు, ఉపాధ్యక్షులు సంతోష్, గాయని రాధిక తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఎందుకంటే మరి ఇన్ని రోజులకు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాకారులు మాకు ఏమి వస్తలేదు, మాకు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తలే అన్న తరుణంలో మరి గవర్నీయులు కేసీఆర్ గారు ఈ కళాకారుల కోసమే టీ యాప్ను మరి గుర్తింపు కార్డులు ఇవ్వడం, మరి వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం గురించి మరి సర్కులర్ను గవర్నీయులు మరి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మరి గవర్నీయులు మామిడి హరికృష్ణ గారు పంపిణీ జరిగింది. దాన్ని మేము ఈ మన ప్రాంతంలో కళాకారులందరికీ తెలడానికి మన సెల్ఫోన్ నుంచే మనం యాప్ ద్వారా పంపించినట్లయితే మనకు గుర్తింపు కార్డులు కానీ ఇంకా మరి ప్రభుత్వ పరంగా పథకాల్లో మరి కళాకారులకు ప్రాధాన్యత కూడా వస్తారని తెలిసింది. మరి ఇక్కడికి వచ్చేసిన మేడం గారికి, మరి వ్యవస్థ అధ్యక్షులు ఎల్ల పొచ్చిటి గారికి, మరి అధ్యక్షులు ప్రభుత్ అమ్మల గారికి, అలాగే మేడం గారికి, సంతోష్ గారికి, మరి మీ అందరికీ కళాకారుల తరపు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలియజేయనది ఏమనగా ప్రతి వ్యక్తి ఒక కళాకారుడే. తన కళను గుర్తింపు తీసుకోవాలని అతను ఒక కళాకారుడు గుర్తింపు పొందడం అదొక గొప్ప విశేషం. ఆ కళను ప్రదర్శించడానికి కళా పోషకుల కొదవ ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కళాకారులకు ఎలాంటి కొదవ లేదు, కానీ వాళ్ళకి సరైన మార్గదర్శకాలు లేవు. ఈ యాప్ ద్వారానైనా ఎంతోమంది కళాకారులకు లబ్ధి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా సంబంధించినటువంటి ఐడి కార్డులు పొంది కళాకారులు అనేటువంటి విధంగా అందరూ కూడా గుర్తింపు పొందాలి. కళాకారులు అనేటువంటి వారికి ఇప్పటిదాకా ఎలాంటి గుర్తింపు అనేటువంటిది లేదు. కనీసం ఈ ఐడి కార్డు అనేటువంటిది వచ్చిన తర్వాత అయినా కూడా భవిష్యత్తులో మనకు ఎన్నో విధాలుగా కూడా ఉపయోగపడాలని చెప్పి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి ఎలాంటి ఏవి అయినా కూడా సంబంధించినటువంటివి మరి మనుషులు అనేటువంటి వాళ్ళు, ఈ కళాకారులు అనేటువంటి వాళ్ళు లబ్ధి పొందాలని చెప్పి మరి ఈ విధంగా నేను కోరుకుంటున్నాను.